కాంటాక్ట్ తిరిగి స్వాగతం. అరవింద్ కేజ్రీవాల్ ఒకనాడు ఆయన పేరు తలుచుకుంటే క్రూసేడర్ ఆఫ్ కరప్షన్, ఈనాడు ఆయన పేరు కింగ్ పిన్ ఆఫ్ కరప్షన్. ఎంతలో ఎంత మార్పు, దశాబ్దములు. ఎంతోమంది అరవింద్ కేజ్రీవాల్ కోసం పడి చచ్చారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, అమెరికా నుంచి కూడా సెలవు పెట్టుకొని వచ్చి ఆయన ఎన్నికల కోసం కృషి చేశారు. అంటే ఒక క్లీన్ రాజకీయాలకి నాంది పలకాలి భారత్లో అనేటువంటి పేరుతోటి యువకులందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ వైపు మళ్ళారు. అసలు అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానం చూస్తే మాత్రం అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అన్నా హజారే రాజకీయాల కోసం ఆ ఉద్యమాన్ని నడపలేదు ఎటువంటి పరిస్థితులు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా నడిపాడు. స్కాముల మీద స్కాములు, రోజుకొక స్కామ్ బయటపడుతుంటే యూపీఏలో, దానికి వ్యతిరేకంగా అన్నా హజారా ఉద్యమాన్ని నడిపినప్పుడు దానికి రైట్ హ్యాండ్గా అన్నా హజారాకి నిలబడ్డాడు అరవింద్ కేజ్రీవాల్. ఆ రోజు ఏం చెప్పాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు రానని చెప్పాడు. ఇవాళ రాజకీయ ఫుల్ టైం వ్యక్తిగా మారిపోయాడు. అసలు ఒకటి కాదు, ఆయన చెప్పినవన్నీ కూడా ఏ రోజు కూడా నిలబెట్టుకోలేదు. రాజకీయాలకు దూరం అన్నాడు, రాజకీయాలకు బహుదగ్గరగా జరిగాడు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అన్నాడు. కాంగ్రెస్తో ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జత కలవాలని చెప్పాడు. ఇవాళ కాంగ్రెస్తో కూటమి కట్టాడు. ఈడీ సిబిఐల్ని విపరీతంగా పొగిడాడు. ఇవాళ ఈడీ సిబిఐల్ని తిట్టని రోజు లేదు. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు రాజీనామా చేయాలని అప్పట్లో డిమాండ్ చేశాడు. ఎదుర్కొంటేనే చాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇంత ఎస్టాబ్లిష్ అయ్యి క్రైమ్ అంతా బయటపడిన తర్వాత కూడా 8 సార్లు సమన్లు తీసుకున్న ఈడీ నుంచి పట్టుకొని అలర్తా ఉన్నాడు. ఎంత మార్పు అరవింద్ కేజ్రీవాల్! ఎంత మందిలో వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ని నిరుత్సాహపరిచాడు. ఒక మార్పుకు చిహ్నం అనుకున్నటువంటి వ్యక్తి మార్పుకు చిహ్నం కాకపోగా అసలు ఈ అవినీతి కుంభకోణానికి ఒక ఇరుసులాగా తయారయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఊహించుకోలేకపోతున్నాం ఇది అసలు ఎలా జరిగిందనేది. అయితే ఏం జరిగిందని చూసుకున్నప్పుడు దురదృష్టం ఏంటంటే మన తెలుగు వాళ్ళ కనెక్షన్ ఉంది దీంట్లో. దురదృష్టం అది, మన తెలుగు వాళ్ళతోటి ముడిపడి ఉంది ఇది లింకు. మద్యం వ్యాపారస్తులు తెలుగు వాళ్ళు, అది శరత్చంద్రారెడ్డి కావచ్చు, మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, మాగుంటి రాఘవ కావచ్చు. అలానే మీడియేట్ చేసింది, అసలు ఆప్తోటి మీడియేట్ చేసింది ఎవరయ్యా అంటే మన కవితమ్మ. బీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరికి అర్థం కాదండి. బీఆర్ఎస్ని మరి ఇన్ని అవినీతి కుంభకోణాలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ విషయంలో అవినీతి వ్యతిరేక సారథం చెప్పుకునేటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎలా కనెక్షన్ పెట్టుకున్నాడు? ఆప్ అనే పార్టీ అసలు తెలంగాణలో యాక్టివిటీ లేకుండా ఎలా చేశాడు? అప్పుడే డౌట్ రావాలి ప్రతి వాళ్ళకి, ఏంటి ఇక్కడ ఎందుకు ఆప్ తెలంగాణలో ఎందుకు రావట్లేదు? అది సిటీ సెంట్రిక్ హైదరాబాద్ ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రం, ఒక సిటీ ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆప్ ఎదగపోవటం అంటే కావాలనే ఎదగలేదు. ఇక్కడ ఒక అపాయింట్ చేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది చూసి, ఇక్కడున్న పరిస్థితులను చూసి. అది చాలా ఆశ్చర్యకర విషయం. ఏంటంటే ఇవాళ ఈ నెక్సస్ అనేది ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, కవిత తనకున్నటువంటి రాజకీయ పలుకుని ఉపయోగించి, ఎందుకంటే మద్య వ్యాపారస్తులు మరి తెలుగు వాళ్ళు కదా, ఈయన తెలంగాణ ఉద్యమంలో వచ్చింది, వాళ్ళందరూ ఆంధ్ర వ్యాపారస్తులు. చూడండి అసలు ఈ వ్యాపారాల దగ్గర ఇవన్నేం పనిచేయవు కదా. సో కాబట్టి ఆవిడ ఎక్సైజ్ పాలసీలో ఎలా మార్చాలో ఆప్కి, ఆ ప్రభుత్వానికి ఈవిడ గైడెన్స్ ఇచ్చిందండి. ఎలా మార్చి మార్జిన్స్ పెంచుకోవాలి రిటైల్, దీంట్లో వీళ్ళు చెప్పిన దీని ప్రకారంగానే సౌత్ లాబీకి రిటైల్ షాపులు ఎక్కువ రావటానికి ఎటువంటి అర్హతలు పెట్టాలి, చాలా అసలు వింటంటే ఆశ్చర్యంగా ఉంటుంది అదంతా కూడా. సో దీనికి చాలా ఎస్టాబ్లిష్ చేయగలిగారు వాళ్ళందరూ కూడా. ఎవరు ఎంతోమంది ఆ బ్రోకర్సు, ఈవిడ పిఏ, చాలామంది ఉన్నారు కదా ఆడిటర్సు, అందరినీ పట్టుకున్నారు.
ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ 32వ వ్యక్తి నిందితుడు. సో 31 మంది, 32 మంది వీళ్ళ, అంటే చెప్పటం ఏంటంటే మనీ ట్రైలు ఇంత బాగా ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఈడీ ఇటీవల కేసుల్లో చాలా సక్సెస్గా ఎస్టాబ్లిష్ చేసింది, చాలా తొందరగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. అయితే ఏంటంటే ఈ కేసు విశేషం ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ ఆయన మరి ముఖ్యమంత్రిగా ఉండి గడ్డి తినేసేసి కుంభకోణం చేసి జైలుకి వెళ్ళాడు. జయలలిత విపరీతమైన ఆస్తులు పెంచేసుకొని జైలుకి వెళ్ళింది. అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాల వరకే, లల్లూ ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబానికి పరిమితమయ్యాడు, ఈవిడ ఆవిడ వరకే పరిమితమైంది. కానీ ఈ ఏదైతే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఆయనతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు అందరినీ జైల్లోకి తీసుకెళ్ళాడు. ముందు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈయన వెళ్తున్నాడు. చివరిలో మనీష్ సిసోడియా అయినా, సంజయ్ సింగ్ అయినా, సత్యేంద్ర జైన్ అయినా, వీళ్ళందరినీ కూడా ముందు ఎన్నాళ్ళు జైల్లో వాళ్ళు. ఈయన మరి ఇదంతా ఒక కింగ్ పిన్ అనమాట ఇది. అట్లానే చివరికి బీఆర్ఎస్ పార్టీ పార్టీని కూడా అంతం చేసేసినట్టే అరవింద్ కేజ్రీవాల్ ఆయనతో పాటుగా వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాడండి. అది దీని ప్రత్యేకత. ఈ లిక్కర్ గేట్ స్కామ్ ఏదైతే ఉందో దీని ప్రత్యేకత ఏంటంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. అయితే దీనివల్ల వచ్చేటువంటి పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు చాలామంది ఏదో సానుభూతి వస్తుంది. ఎందుకు వస్తుందండి సానుభూతి? లాలూ ప్రసాద్ని అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చిందా? అయినా కేసు నగ్గి నలిగింది 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 జనం మధ్య. ఒకరోజు కాదు, ఇది సంవత్సరం నుంచి నలుగుతానే ఉంది జనం మధ్య. లిక్కర్ గేట్లో ఎలా మోసాలు జరిగినాయో ప్రజలందరికీ తెలిసిపోయింది. వీళ్ళందరూ కూడా దాంట్లో నిందితులు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇవాళ సానుభూతి కాదు, అవినీతి జరిగిందనేటువంటిది ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. దీంట్లో ఎవరో చెప్తే రాజ్దీప్ సర్దేశాయలు అంటాళ్ళు, ఇది విచ్ హంటింగ్ అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ. సో కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా సానుభూతి రాకపోగా మోడీ మీద అభిమానం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అవినీతి పరుల్ని బొక్కలో వేస్తున్నాడు అనేది. అది చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, రాజకీయవేత్త కావచ్చు, ఎవరినైనా కూడా వదలకుండా లోపలేస్తున్నాడు అనేది సమస్య. కొంతమంది అనొచ్చు వాళ్ళ పార్టీలో లేరా అనేది, ఉంటే వాళ్ళని కూడా తర్వాత ఎప్పుడో చూస్తారు. ముందు దొరికాడు కదా, దొరికిన వాడిని గురించి మీరు చెప్పండి. ఒక తప్పుకు రెండో తప్పు సమాధానం కాదు. వీళ్ళు తప్పు చేశారా లేదా, వీళ్ళు అవినీతి చేశారా లేదా, వీళ్ళు ఎక్సైజ్ పాలసీని మార్చారా లేదా. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇంత బాగా అప్రూవర్స్గా మారారు కదా చాలామంది, అది వీళ్ళకి కలిసి వచ్చింది ఈడీకి కూడా. ఇది చాలా ఎఫిషియెంట్గా దర్యాప్తు జరిగింది, అప్రూవర్స్గా మారటం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. నా దృష్టిలో దీంతో అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర దాదాపుగా ముగిసినట్టు అవుతుందండి. ఎందుకు అనాలి చూస్తుందండి ఈ మాట. నాకు తెలిసి దీంట్లో తప్పించుకోవడానికి నాకేం కనపట్టలే. చాలా స్పష్టమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నటువంటి కేసు. అన్ని కేసుల్లో ఒకవేళ అవినీతి చేసినా సాక్ష్యాలు దొరకటం కష్టం, కానీ దీంట్లో అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. అప్రూవర్స్గా మారారు చాలామంది. సో కాబట్టి ఒకవేళ కనుక ఇది కేసు కనుక ప్రూవ్ అయిందంటే మాత్రం రాజకీయ జీవితం అరవింద్ కేజ్రీవాల్ది సమాప్తం అవుతుంది. తక్షణం జరగబోయేది ఏంటంటే ముందు ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరిని పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏదో డిసైడ్ చేసుకొని ఉంటాడు అరవింద్ కేజ్రీవాల్. చూడాలి, అది ఎన్ని రోజులు జైల్లో నుంచి నడపలేడు కదా. ఒక రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాలు జైల్లో నుంచి నడపటం అనేది అది ఇంపాసిబుల్. ఎక్కడ నుంచి ఎక్కడికి పతనం అరవింద్ కేజ్రీవాల్? ఎంతమంది నిన్ను చూసి వాళ్ళ జీవిత జీతాలు వదిలిపెట్టుకొని సెలవు పెట్టుకొని నీ కోసం పనిచేసిన వాళ్ళందరి ఆశయాలన్నింటినీ ఎలా భగ్నం చేసేవారు అరవింద్ కేజ్రీవాల్? ఇది చాలామందికి ఓ నిజంగా గుణపాఠంగా మనందరం భావించాల్సి ఉంటుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.